దేవినేని గారు మరో సరార్దర్ కాటన్ లాగా ఆ రోజు మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిదిలో అదే అండి మరో సరార్దర్ కాటన్ లాగా మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిదిలోనే రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తాను రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకోకుండా ఏం పూర్తి చేశారండి అసలు పోలవరం కళ ఎవరిది పోలవరం ఎవరు సృష్టించిన ప్రాజెక్టు ఏ ప్రజలు ఏ రైతుల కోసం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి ఆ ప్రాజెక్టు కోసం తవ్వినటువంటి నూట డెబ్బై కిలోమీటర్ల కాలవని ఆ పక్కకు నాలుగు మోటార్లు పెట్టి ఈ పక్కకు నాలుగు మోటార్లు పెట్టి పట్టిసీమని చెప్పి మూడు వందల యాభై కోట్లు దోచుకున్న చరిత్ర ఇదే దేవినేని ఉమాదా కాదా అండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాపర భగీరథుడా లేకపోతే మరో మరో సరార్దర కాటన ఏం చెప్పి నువ్వు ఏం అమలు చేసావని ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రతి విషయాన్ని కోర్టులో వేసి మీరు చేసేటటువంటి అల్లరి మీరు చేసేటటువంటి రాద్ధాంతం న్యాయ వ్యవస్థను కూడా ఎన్నికల కమిషన్ని ఆ పక్కనేమో మన శాసన మండలిని తర్వాత ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే మాటలకు అర్థమే ఉండదండి పోలవరం అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష ఐదు వేల మంది రైతులు పెరిగిపోయారంటే ముంపు బాధితులు మీ టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మూడు వేల ఐదు వందల మందికి అక్కడ నిర్వాసితులకు మీరు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు ఇవాళ లక్ష ఐదు వేల మంది ఉన్నారు వారందరికీ ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వర్షాల్లో వరదల్లో కూడా ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేపిస్తున్నటువంటి చరిత్ర తండ్రి ఆశయాన్ని సాధించి ప్రజల ముందు ఉంచాలనే ఆలోచనతో ఉంటే ఇవాళ తెలంగాణ ఏడు గ్రామాల గురించి ఒరిస్సా ఎంపీ ఛత్తీస్గఢ్ గురించి వాళ్ళ అబ్జెక్షన్ల గురించి ఈ అన్నిటినీ క్రియేట్ చేస్తున్నావే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పోలవరం అవసరం ఉందా లేదా ఉందా లేదా ఉంది కాబట్టే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆయన తెచ్చింది నేను తెచ్చానని చెప్పి మాట్లాడావు ఇన్ని సంవత్సరాలు పోలవరం నిధులు తీసుకొచ్చుకుందా నువ్వు ఇది ఒక ఏటీఎం కార్డు అని చెప్పి ప్రధానమంత్రి ఇస్తూ కూడా బాగా యూజ్ చేసుకున్నాయన అని చెప్పి వాళ్ళ మిత్రపక్షంగా ఉండేసరికి మీరు మీకు ఇచ్చిన చరిత్ర మీరు వాడుకునే చరిత్ర మీరు సద్వినియోగం చేయకుండా ప్రజల కోసం దుర్వినియోగం చేసిన చరిత్ర పోలవరం నిధులన్నీ మీది ఆ ట్రాన్స్ఫర్ ఎవరండి కాంట్రాక్టరు వాళ్ళు ఎవరండి నవయోగ కాంట్రాక్టరు ఎవరండి వీళ్ళందరూ కాంట్రాక్టర్సు మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ బ్రదర్స్ వీళ్ళందరూ ఎవరండి సబ్ కాంట్రాక్ట్స్ సీఎం రమేష్ ఎవరండి మీరు తీసుకొచ్చిన వర్క్స్ అసలు మీకేం సంబంధం అండి విభజన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన కట్టవలసినది వాళ్ళు నేను కడతానని చెప్పి ఆ నువ్వు వెళ్ళి బెగ్గింగ్ అడుక్కుని తీసుకొచ్చి మీ కాంట్రాక్టర్లకి మీ ఎంపీలకి ఇచ్చి మేలు చేసింది నువ్వు కాదా నాశరకంగా చేసింది నువ్వు కాదా బ్యాంకులకు కూడా ఎగ్గొడితే ట్రాన్స్ఫర్ అయ్యి లాంటి వాళ్ళు వాళ్ళ డబ్బులకు కూడా రెస్పాన్సిబిలిటీ చెప్పింది నువ్వు కాదా ఎన్ని తప్పులండి ప్రజలు అన్నీ కూడా గమనించారండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఏదో మీ అధికార ప్రతినిధులు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మీకు అనేది భవిష్యత్తు లేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి